ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. మునుమూరు మండలంలోని పోలవరం గ్రామంలో రెండవ రోజు గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి అందుతున్న సంక్షేమ పథకాలను దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోలవరం గ్రామంలో రెండవ రోజు గడప గడప కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుతున్నాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగనన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గ్రామంలో సీసీ రోడ్డు డ్రైనేజ్ పూర్తి చేశామని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో ఎస్సీ కాలనీలో కొంతమందికి కాలనీలు కావాలని అడిగారని, వారికి త్వరలోనే జగనన్న కాలనీలో ఇండ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముల్లమూరు మండలం పోలవరం గ్రామంలో ఈరోజు రెండవ రోజుగా మేము గ్రామంలో తిరుగుతున్నాం. ప్రస్తుతం ఎస్సీ కాలనీలో తిరుగుతున్నాం. ప్రతి ఇంటికి కూడా పథకాలు వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఎక్కువ శాతం మందికి ఇల్లు కాలనీ కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా దాదాపు 20 కాలనీలు అడుగుతున్నారు. తప్పకుండా శాంక్షన్ చేపిస్తాను కూడా నేను మాట్లాడడం జరిగింది.